నమస్తే ఎక్కడైనా రేవంత్ రెడ్డి గవర్నర్తో భేటీ కావడం జరిగింది టీఎస్పిఎస్సి బోర్డు చైర్మన్ వినియామకం నియామకం గురించి కావచ్చు తదితర అంశాల గురించి గవర్నర్తో తన చర్చా కార్యక్రమంలో మా పాల్గొనడం తనతో మాట్లాడడం జరిగింది ఓవరాల్గా నా అధికారులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు రైతు బంధు విషయంలో పెద్ద ఎత్తున రైతుల నుంచి ఆవిధన ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నెలాఖరి కల్లా పూర్తి స్థాయిని రైతు బంధు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆ దిశగా అమలు చేయాలంటే ఇప్పటివరకు సుమారుగా నలభై రెండు లక్షల కుటుంబాలకి రైతు బంధు సాగు సాయం అనిందట సుమారుగా ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలని ఇప్పటికే విడుదల చేస్తారట ఇక ఓవరాల్గా మరికొంత అంటే ఏడు వేల వందల కోట్లు మరొక ఐదు వేల ఐదు వేల కోట్లకు సంబంధించి విడుదల చేయాల్సి ఉంది ప్రస్తుతానికి ఇతర చెల్లింపులు మొత్తం నిలిపివేసి రైతు బంధే ప్రియారిటీగా తీసుకొని రైతు బంధును చెల్లించాల్సిందిగా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఓవైపు రేవంత్ రెడ్డి అధికార కార్యక్రమాల్లో కావచ్చు రకరకాలుగా ప్రభుత్వాన్ని ముందు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తుంటే మరోవైపు కేటీఆర్ నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏమన్నారంటే కేసీఆర్ని తొందరలోనే సీఎం చేసుకుందాం అంటే ఎట్లయితారు ఐదు సంవత్సరాలుగా అందే ప్రభుత్వం కానీ ఎలక్షన్లు కానీ జరగవు నిజానికి ఐదు సంవత్సరాల తర్వాతనైనా ప్రజలు మరి ఆదరించి ఆశీర్వదించి అభిమానిస్తేనే మీరు ముఖ్యమంత్రులుగా మంత్రులుగా లేకుంటే ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం సో ఎంతోమంది మంత్రులే ఓడిపోయారు మీ పార్టీలో సో ఉన్న ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలతో ఏ రకంగా కేసీఆర్ని ముఖ్యమంత్రి చేస్తారని చెప్తున్నారు అంటే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా కుట్ర ప్రభుత్వాన్ని కూల్చేటువంటి కుట్ర జరుగుతుందా ఏం అర్థం కాని పరిస్థితి కానీ తొందరలోనే కేసీఆర్ని సీఎం చేసుకుందామని అడుగుతున్నాడు ఇక మరోవైపు మాట్లాడిన మాటలు ఏంటంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టరు ఇవన్నీ యూజ్ చేసుకొని ఫేస్బుక్ లాంటి సంస్థలు అన్నిటి వీటన్నిటిని యూజ్ చేసుకొని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయినట మోడీ ప్రధానిగా మోదీ అయినట వాస్తవానికి మోదీ సంగతి అటు ఉంచితే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫేస్బుక్ యూట్యూబు ట్విట్టరు తర్వాత ఇన్స్టాగ్రామ్ వీటన్నిటినీ అన్ని రకాలుగా ఎట్లా పడితే అట్లా వాడి వీటి నుంచి ప్రచారం పొందిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీయే ఎక్కువ మొత్తంలో పైసలు వెచ్చించి వీటి కోసం ఖర్చు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీయే మీరు చూడురు ఎన్ని పాటలు చూడలే మనం ఎంతమంది సెలబ్రిటీలు బీఆర్ఎస్ పార్టీని ప్రమోషన్ చేయడం చూడలే పెయిడ్ ప్రమోషన్లు కొన్ని వందల సంఖ్యలో చేయించింది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ట్విట్టర్లో లేకపోతే రకరకాలుగా సో సోషల్ మీడియా వాడుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే ఒక రకంగా గమనిస్తే కనుక కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా చాలా బాగా బాగా తెలుసు ఏమైంది ఇక్కడ సోషల్ మీడియా చేస్తున్నావు ఇంకేరీ చేస్తున్నా ఇంకేరీ చేస్తారు కాదు ప్రజలకి ఇటు ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు ఆ తర్వాత మీడియాల నుంచి మాలాంటి జర్నలిస్టులు పూర్తిస్తే అవగాహన కల్పించినాం ఏమని ప్రజలారా ఇది జరుగుతోంది ఇది వాస్తవం ఇంకో కాళేశ్వరం ప్రయారిటీ విషయంలో ఇది జరుగుతోంది రైతు బంధు అంశంలో ఈ రకంగా అవన్నీ జరుగుతోంది పెన్షన్ విషయంలో ఈ రకంగా అవన్నీ జరుగుతుంది దళిత బంధు పరిస్థితి ఇది బీసీ బంధు పరిస్థితి ఇది దళితులకు మూడెకర భూమి పరిస్థితి ఇది నానా రకాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా వంచించి నయవంచన గురి చేసి అప్రజాస్వామిక పరిపాలన కొనసాగుతుందో అని చెప్పి ప్రజలకు వివరించగలిగినాం ప్రజలు కూడా దాన్ని స్వీకరించి ఎస్ ఈసారి కేసీఆర్ని ఓడగొట్టడమే లక్ష్యంగా తప్పని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం ఏదైనా ఉందని అంటే అది కాంగ్రెస్ పార్టీయే ఇక పైపెచ్చు మరో మాట కూడా మాట్లాడుతారు కేసీఆర్ ఏమంటాడంటే పాపం చొప్పదండి ఎమ్మెల్యే నాలుగు రెండు సార్లు ఓడిపోయిండు కవ్వంపల్లి సత్యనారాయణ వానకుండరి ఎమ్మెల్యే నాలుగు సార్లు ఓడిపోయిండు తర్వాత ఇంకొక దాకా ఇంకొక రెండు సార్లు ఓడిపోయిండు ఇట్లా రకరకాల వారి పేర్లు చెప్పి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేల పేర్లు చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు మరి ఇక్కడ రెండు వేల పద్నాలుగులో మీరు ఏం చేసిరని మీకు ప్రజలు ఓటేసిర్రు మీద సానుభూతే కదా మీరు పోరాటం చేసిరనే కదా మరి గట్లనే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఓటేసిర్రు ఏదో బా భారతదేశంలో భావోద్వేగం ఉంటుంది అంటే గరే భావోద్వేగాన్ని పట్టుకొని రెండు సంవత్సరాలు రెండు సార్లు అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ నీ పక్కపండి ఒక మనిషి ఉన్నాడు ఆయన ఎవరంటే రెడ్డి మరి కౌశిక రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకొని మానుకోట ఉద్యోగ వీరిని పక్కన కూర్చోబెట్టుకొని రకంగా మాట్లాడడం ఏంటి కేటీఆర్ గారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఎందుకంటున్నా అంటే కవంపల్లి సత్యనారాయణ ఏడిస్తే ఓట్లేసినాడు జనం మేడిపల్లి సత్యం ఓటు ఏడిస్తే ఓట్లేసినాడు జనం మరి కౌశిక రెడ్డి ఏం చేస్తే ఓట్లేసిన జనం ఏమన్నాడు ఆయన మీరు గెలిపిస్తే విజయ యాత్రగా వస్తా లేకపోతే నా శవయాత్ర అంతకు మించి ఏమైనా మాట ఉంటుందా నా శవయాత్ర చేస్తానని చెప్పి ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసి కదా ఓట్లు వేయించుకున్నది అంటే అటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని పర్ ఇతర పార్టీకి సంబంధించిన ఈ కమ్ంపల్లి సత్యనారాయణనో మేడిపల్లి సత్యంలో లేకపోతే ఇంకొక వ్యక్తినో ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడడం అనేది ఏ రకంగా సమంజసం ఎస్ ఏ అంశాలు హైలెట్గా ఉన్నాయి ఇక వివిధ వార్తా వచ్చిన వచ్చినా కదా వాటికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు విషయానికి వస్తే హెడ్లైన్ చూస్తే కనుక వంద కోట్ల అక్రమార్జన రిరా కార్యదర్శి బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాల్లో గుర్తింపు ఇంకా కొనసాగుతున్న తనిఖీలు నలభై లక్షల నగదు బంగారు ఆభరణాలు ఖరీదైన చేతి గడియారాలు ఆస్తి పత్రాలు స్వాధీనం ఇక తనిఖీలు పూర్తి అయితే అక్రమ ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఇంట్లో సుమారు నలభై లక్షల నగదు కళ్ళు చెదిరే ప్యాకింగ్ లో భద్రపరిచి రెండు కిలో రెండు కిలోల ఆభరణాలు రెండు కిలోల బంగారం అట నలభై లక్షల రూపాయల నగదు అట ఏ అకౌంట్లలో కోట్లా కోట్ల రూపాయల డిపాజిట్లట బ్యాంక్ అకౌంట్లల్లో ఎట్లా సంపాదించిండు ఏ రోజైనా గీసం అంటే మీద నిఘా ఉన్నదా గత ప్రభుత్వంలో అరవింద్ కుమార్ ఇష్టానుసారంగా ఇంట్లోకి తీసుకొచ్చినట్టు జేబులకు వెళ్ళి కష్టపడి కష్టార్జితం ఇచ్చినట్టు యాభై ఐదు కోట్లు కంపెనీకి రాసిచ్చిండు అప్పనంగా ఈయన నలభై లక్షల రూపాయల కోట్లు సంపాదించిండట ఇంకో కలెక్టర్ ప్రమేయం లేకుండా దగ్గర భూమి కబ్జా అయిపోయింది ఇంకో దగ్గర కలెక్టర్ ప్రమేయం లేకుండా భూమి మొత్తం కూడా డిస్ప్యూట్ క్లియర్ అయిపోయినాయి ఏ ఒక్కరోజు ఆయన ఏం జరుగుతానో సరే ఏం పాడాయని తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నానని పట్టించుకున్న దాఖలేనా తెలంగాణలో నౌకదళ రాడార్ స్టేషన్ దామగుండం అడవిలో ఏర్పాటు పదకొండు వందల డెబ్బై నాలుగు హెక్టార్ల బదలాయింపు సీఎం సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకం తమిళనాడు తర్వాత రెండవ కేంద్రం తెలంగాణలోనే ఇకపోతే ఇండియా కూటమికి మమతా షాక్ బెంగాల్ తృణమూల్ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడి ఇక పంజాబ్లో కాంగ్రెస్తో కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్న రాష్ట్ర సీఎం మాన్ ఒకే రోజు రెండు ఎదురు దెబ్బలు ఇక ధరణి సాఫ్ట్వేర్ తో పాటు చట్టాలు మార్చాల్సిందే కమిటీ ప్రాథమిక అభిప్రాయం ఐదు జిల్లాల కలెక్టర్లతో సమావేశం లోపాలపై పది గంటల పాటు చర్చ ఇక రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం అరవై ఐదు మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల దుర్మరణం మరో ఆరుగురి సిబ్బంది మరు ముగ్గురు సహాయకుల మృతి ఇక బ్యాంకుల దారుణ నిర్ణయం నిర నిరర్ధక జాబితాలో అంటే నాన్ ఏమంటారు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఈ బ్యాంక్ ఖాతాలను మూసివేసేరట ఎందుకంటే తీసుకున్న రుణాలు చెల్లించాలని చెప్పి బ్యాంక్ ఖాతాలు మూసివేసారట ఎన్ని ఖాతాలు మూసేసిరయ్యా అంటే ఆరు పాయింట్ ముప్పై ఏడు లక్షల బ్యాంక్ ఖాతాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూసివేయబడ్డాయట నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా ఎందుకు కారణమయ్యా అంటే వీళ్ళు రైతులు రోన్లు తీసుకొని చెల్లించకుండా అయిపోయారట ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మార్చి వాటి మార్చేసినట్ట ఎంత వాళ్ళ సో వాళ్ళ అంటే వాళ్ళు చెల్లించాల్సిన పైసలు ఎంత అయ్యా అంటే ఇక్కడ చూస్తే ఒక లక్ష రైతులకు ఇచ్చిన రుణాలు మొత్తం ఉన్నాయట ఎన్పిఏ ఖాతాదారు వసూలు కావాల్సి ఉందని పేర్కొన్నారు ఎంత ఇంకో ఎన్ని లక్షల ఖాతాలు ఎన్పిఏ ద్వారా స్వీకరిస్తే ఏడు వేల ఇరవై కోట్ల రూపాయలు అంటే ఏడు వేల ఇరవై కోట్ల రూపాయలు మాకు రావాల్సి ఉందని చెప్పి రుణాలు తీసుకున్న రైతు పంట కోసం రుణాలు తీసుకుంటే దాంట్లో ఆరు పాయింట్ ముప్పై ఏడు లక్షల అకౌంట్లను వాళ్ళు ఎన్పిఎల్గా మార్చి లాక్ చేసినట్టు అకౌంట్లని ఏడు వేల ఇరవై కోట్ల కోసం అనిల్ అంబాలు ఎన్ని కోట్లు తీసుకున్నాడే నీరవ్ మోడీ తెలంగాణ భారతదేశాన్ని మోసం చేసి ఎన్ని కోట్లు పట్టుకపోయిండు అనిల్ అంబాల్ అంటారు ఆయన పేరు ఏం పేరు విజయ్ మాల్యా సారీ విజయ్ మాల్యా ఎన్ని కోట్లు తీసుకుని పారిపోయిండు ఎన్ని రైట్ ఆఫ్లు చేశారు పదివేల కోట్లో పది లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేసిరు సుమారుగా సుమారుగా పదివేల కోట్లకు ఒక్క ఒక్క విజయ్ మాల్యాకే ఇదంతా రైట్ ఆఫ్ చేసింది ఇక నీరవ్ మోడీ చౌత్సీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు లిస్టు తీస్తాం మొత్తం కూడా అంటే బడా బాబులేమో కంపెనీలు పెడతాం ఉద్యోగాలు ఇస్తాం భారతదేశాన్ని అభివృద్ధి పొందాల ముందుకు అని చెప్పినటువంటి ఆ సో కాల్డ్ ఆ వ్యక్తులకేమో రైట్ ఆఫ్లు పంట తీస్తామయ్యా మాకు పంట నష్టమైందయ్యా అని చెప్పి రుణాలు చెల్లించకపోతే ఇంకో వీళ్ళకేంది ఏడు వేల ఇరవై కోట్లు కట్టాల్సి వస్తే ఆరు లక్షల ఖాతాలో ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఆదిలకు ఆరు లక్షల ఖాతాలని వాళ్ళు లాక్ చేసారట ఇక లావాదేవీలు ఏముండే వాళ్ళకి డబ్బులు వాళ్ళకి రైతు బాధ పాట తీసే పరిస్థితి లేదు ఓ పంట పంట అమ్ముకో అమ్మ అమ్మేసి ఆ పైసలు పట్ల తీసే పరిస్థితి లేదు ఇక ఏం చేయాలి ఆ రైతులకి ఇట్లా ఆ రుణమాఫీ సంబంధించి అయితే ఉందో రుణం చెల్లిస్తేనే వాళ్ళు తీసుకున్నటువంటి రుణం చెల్లిస్తేనే వాళ్ళ అకౌంట్ ఖాతాలు ఓపెన్ అవుతాయి ఇంకా మేడిగడ్డపై అధ్యయనానికి కమిటీ కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబి పాండ్యా నేతృత్వంలో ఏర్పాటు ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ ప్రతిపాదన ఇక చట్టం చేశారు నిబంధనలు మరిచారు పురపాలకల్లో అవిశ్వాసాలకు మాత్రం అనుమతి నూతన పాలకుల ఎన్నికకు లేని విధి విధానాలు మున్సిపల్ శాఖలో చిత్రమైన పరిస్థితి ఇక కోజ్గి కొడంగల్ నియోజకవర్గం కోజ్గిలో అక్కడ మున్సిపల్ కౌన్సిల్ అందరూ కూడా అవిశ్వాస తీర్మానం పెడితే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందట ఇది నాలుగో నియోజకవర్గం సుమారుగా తెలిసి నాలుగో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కవశం కావడం విషయానికి వస్తే ధరణిలో లోపాలు ఉన్నాయి వికేంద్రీకరణ లేక పని భారం అంతా ఒకరిపైనే వికేంద్రీకరణ అంటే డిసెంట్రలైజ్ అంటే ఒకే ఒక్క వ్యక్తి చేతిలో కలెక్టర్ చేతిలో ఉండడం కారణంగానే కలెక్టర్ దగ్గర అన్ని సమస్యల పరిష్కారం జరుగుతుంది డీసెంట్రలైజ్ గా ఎంఆర్ఓ ఎంఆర్ఓకో లేకపోతే ఆర్డీఓకో ఇంకెవరికో ఇంకెవరికో ఇవ్వకుండా సెంట్రలైజ్డ్ కలెక్టర్ వద్దే పెట్టుకోవడం కారణంగా అనేక సమస్యలు ఉత్పన్నమైన అయితే కలెక్టర్లైనా పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకున్నారంటే కలెక్టర్ కూడా కాదు టీఎస్టిఎస్ టీఎస్టీఎస్కి సంబంధించి వాళ్ళు తీసుకొని ఏమైపోయింది టీఎస్ఐఐసి సారీ టీఎస్ఐఐసి వాళ్ళ దగ్గర నుంచి ఏమైపోయిందట అంటే పై స్థాయిలో మొత్తం కూడా చక్కెసినట కలెక్టర్ల ప్రమేయం లేకుండానే వికేంద్రీకరణ లేక పని భారం అంతా ఒకరిపైనే సమస్యల పరిష్కారానికి అవసరమైన ఆప్షన్లు లేవు నివేదికలు ఇచ్చేందుకు తగినంత మంది సిబ్బంది లేరు ధరణి కమిటీకి తెలిపిన ఐదు జిల్లాల కలెక్టర్లు ఇక ఇరవై ఏడున అటవీ గిరిజన సంక్షేమాలతో సంక్షేమ శాఖలతో సమావేశం ఇక ముందు రైతు బంధు ఇతర బిల్లు చెల్లింపులను ప్రస్తుతానికి ఆపండి ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు రెండు మూడు ఎకరాల కేటగిరీకి సాగుతున్న చెల్లింపులు ఇప్పటి వరకు నలభై ఆరు లక్షల మందికి నగదు బదిలీ రైతుల ఖాతాలోకి సుమారుగా ఇరవై ఐదు వందల కోట్లు జమ ఈ నెలాఖరుకు ఐదు ఎకరాల కేటగిరీ వరకు పూర్తి ఇక టీఎస్పీ చైర్మన్ యాబక్క ఫైల్ను త్వరగా ఆమోదించండి తమిళసైతో సీఎం డిప్యూటీ సీఎం భేటీ గణతంత్ర వేడుకలకు ఆమెకు ఆహ్వానం గవర్నర్ కోట ఎమ్మెల్సీల పైన చర్చ న్యాయ సలహా తీసుకుంటా అంటూ గవర్నర్ గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీకి లైన్ క్లియర్ అయింది భర్తీ చేపట్టరాదని మేము చెప్పలేదు గవర్నర్ ఏ నిర్ణయాధికారాన్ని ప్రశ్నించలేము గవర్నర్ తరఫున వాదనలు లేకుండా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నిర్ణయం అంటున్న హైకోర్టుగా ముందు విచారణ అర్హతను తేల్చాలి గవర్నర్ కార్యదర్శి విజ్ఞప్తి ఇక సీఎం భద్రత పటిష్టం సమాచారం లీక్ అవుతుండటంతో ఇది హైలైట్ ముచ్చట ఒక ముఖ్యమంత్రి ఇంటర్నల్గా తీసుకున్న వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలని ఆయనకు తెలియక వాళ్ళ యొక్క పార్టీ ప్రభుత్వ అధికారం తెలియకముందే ప్రతిపక్షాలు తెలుస్తున్నాయట సో ఏమైంది కేసీఆర్ దగ్గర ఎవరైతే సిబ్బందిని పనిచేసిరో సిబ్బంది మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గర పనిచేయడంతో సమాచారం లీక్ అవుతున్న ఒక అంశం ఆ యొక్క అంశ అంశాన్ని పరిగణనకు తీసుకొని ఆ సిబ్బందిని మొత్తం కూడా మార్చేసిరట పోలీసు ఉన్నత అధికారులు కాన్వే కూడా రెడీ ఒకసారి కాన్వే కూడా చూపిస్తాను మీకు రేవంత్ రెడ్డికి సంబంధించిన కాన్వే ఇంకో అయ్యో వీడియో వస్తుంది బ్లాక్ కార్లు ల్యాండ్ ప్రూజర్లకు సంబంధించి బ్లాక్ కార్ మొత్తం సుమారుగా కాన్వే సిద్ధమైందంటే నలుపు రంగులోకి మారిన వాహన శ్రేణి విదేశీ పర్యటన అనంతరం కొత్త కాల్వాయిలోకి సచివ కొత్త కాల్వాయిలో సచివాలయానికి రేవంత్ ఇక మెహిలీపట్నం స్కైవాక్ లైన్ క్లియర్ రక్షణ శాఖ భూమిని అప్పగించిన కేంద్రం ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి చొరవ మూడు వేల మూడు వందల ఎనభై గజాల భూమి ఇచ్చేందుకు ఒకే స్కైవాక్ నిర్మాణ పనులు తొలగిన అడ్డంకి ఇక నేవీ రిడర్ స్టేషన్కు ఓకే తర్వాత ఇండియా కూటమికి బీటరు ఇక ఏసీబీ వలలో వంద కోట్ల తిమింగలం మణికొండలోని ఆదిత్య విల్లా టౌన్షిప్లో శివ బాలకృష్ణ ఇల్లు విల్లా అట అధికారికి రెరా సెక్రటరీ అయిన ఐదు కిలోల పసిడి ఐదు కిలోల బంగారం అట ఈ డెబ్బై ఎకరాల పత్రాలట డెబ్బై ఎకరాలు ఉన్నాట దగ్గర సంఖ్యల సంఖ్యలో ఫోన్లు యాభైకి పైగా ఖరీదైన వాచ్లు స్వాధీనం హెచ్ఎండిఏలో ప్లానింగ్ డైరెక్టర్గా అధికార దుర్వినియోగం ఇక భారీగా మడుపులు స్వీకరించి నిర్మాణ సంస్థల కనుమతులు గత ప్రభుత్వ హయాంలో ఏకకాలంలో రెండు పదవుల నిర్వహణ ఎన్నికల ముందు రిరా సెక్రటరీ మెట్రో ప్లాన్ డైరెక్టర్గా బదిలీ శివ ఆస్తుల మార్కెట్ విలువ ఇరవై కోట్లు ఇక వాస్తవ విలువ వంద కోట్లకు పైగానే ఉంటుందని అంచనా ఇక ఇండియా కూటమికి బీటలు అంటే ఒక వార్త తర్వాత డబ్బులు ఇస్తేనే మందులిస్తాం అప్పటి వరకు సరఫరా చేయలేం చేతులు ఎత్తేసిన ఔషధ ఏజెన్సీలు టిఎస్ ఎంఎస్ఐడిసికి అసోసియేషన్ లేక పెండింగ్ బకాయిలు పదహారు వందల కోట్లు పది నెలలుగా ఒక్క రూపాయి చెల్లించలే ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిన పైన ఇదేంటి దేశభక్తి జాతీయ పతాకం రెండు వేల పదకొండులో హైదరాబాద్ మొదలు రెండు వేల పదహారు ఏలూరులో కూడా అతి భారీ జాతీయ పతాకం సామాన్యుచ్చే ఎగురవేసే ఉరవడిని కొనసాగిస్తూ గణతంత్ర దినోత్సవం కావూరి సాంబశివరావు గారు మాజీ కేంద్ర కేబినెట్ మంత్రివర్యులు ఈ భారీ జెండా ఉన్న భూమి ఉన్న భూమి మరియు పది కోట్ల రూపాయల నిధిని ఆర్ఎస్ఎస్ చే నిర్వహించబడే సంస్థకు సమర్పిస్తున్నారు ఆహా పది కోట్ల రూపాయలు ఆర్ఎస్ఎస్కి ఇచ్చిందట రిరా సెక్రటరీ ఆస్తులు మూడు వందల కోట్లు శివ బాలకృష్ణ ఇంట్లో ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు ఇంకా బ్రాండెడ్ బ్రాండెడ్ వాచ్లు ఏంది బ్యాంక్ కాదు నోట్ల కట్టలు ఒకసారి జూమ్ చేసుకోవాలి నోట్ల కట్టలు బ్రాండెడ్ వాచ్లు రిరా సెక్రటరీగా పనిచేసిండు రియల్ ఎస్టేట్ సంబంధించిన దానికి ఇక కేసీఆర్ ను తొందరలోనే సీఎం చేసుకుందాం కరీంనగర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మరి ఎట్ట సాధ్యమైందో అర్థమైతే అనే కాన్ఫిడెన్స్ ఏందో ఇక మనకు తగిలింది చిన్న దెబ్బనే పాపమని కాంగ్రెస్లకు జనం ఓటేసిండ్రు హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ బట్టలి ఊరేగిస్తాం బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైతే కవితపై కేసు అయ్యేది కాదు సుప్రీం నుంచి స్టే తెచ్చుకోవడం వలనే అరెస్ట్ కాలేదు కరీంనగర్ కు సంజయ్ నయా పైసా తేయలేదు అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలనే సవాల్ సవాల్ నాలుగు రోజుల్లో టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి ఛాన్స్ నేడో రేపు గవర్నర్ ఆమోదించే అవకాశం రెండు రోజుల్లో సభ్యుల పేర్లు కూడా ఫైనల్ గవర్నర్ తమిళసైతో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి భేటీ రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానం టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్య నియామకంపై చర్చ సరైన పేర్లు ప్రతిపాదిస్తే వెంటనే ఆమోదిస్తామన్న గవర్నర్ ఎంసెట్ నుంచి ఈఏపిసెట్ ఎంసెట్ నిక నుంచి ఈఏపిసెట్ గా వెళ్ళబోతున్నట్ట తర్వాత స్టూడెంట్లకు బూట్లు బ్యాగులు రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో చదివే స్టూడెంట్లకు యూనిఫామ్తో పాటు షూస్ బ్యాగ్ కూడా అందించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు దీనికి సంబంధించి ఆ బడ్జెట్ ప్రతిపాదనను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సర్కారు పంపిస్తున్నట్టు తెలిసింది ఇక ఇ నుంచి ఉప్పల్ ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ అట ఆ తర్వాత నలభై ఐదు రోజుల్లో పది కోట్ల జీరో టికెట్లు సుమారుగా ఐదు వందల యాభై కోట్ల ఆదాయం వచ్చిందట ఆర్టీసీకి నలభై ఐదు రోజుల్లోనే ఒక రోజుకి పది లక్షల మంది సుమారుగా ట్రావెల్ చేస్తున్నారట ఒక రోజుకి పది లక్షల మంది ఒక రికార్డు క్రియేట్ చేసిందట కొండా వర్సెస్ రంజిత్ టానాకెక్కిన చేవెళ్ల పంచాయతీ ఎంపీ రంజిత్ రెడ్డి తనపై నోరు పారేసుకున్నారని పోలీసులకు విశ్వేశ్వర రెడ్డి ఫిర్యాదు బెదిరింపులకు పాల్పడిన కంప్లైంట్లో పేర్కొన్న మాజీ ఎంపీ కోర్టు అనుమతితో బంజారా హిల్స్ పేస్ లో కేసు నమోదు ట్రిపుల్ ఆర్ భూసేకరణకు రాష్ట్ర వాటా ఫండ్స్ ఇవ్వండి సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లెటర్ యాభై శాతం నిధులు కేంద్రానికి జమ చేయాలని సూచన ఇక రాష్ట్రంలో కోసం భూసేకరణ చేపట్టాలని కుప్పకూల రష్యా మిలిటరీ విమానం తర్వాత బ్లాక్ కలర్లోకి సీఎం కాన్వాయ్ భద్రతా కారణాల దృష్ట్యా వాహనాలన్నీ ఒకే కలర్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ విభాగాల్లో మార్పులు ఇక ధరణిలో ఎంఆర్ఓలకు అధికారాలు అడిషన్ అడిషనల్ కలెక్టర్ ఆర్డీఓలకు కూడా కలెక్టర్ల అధికారాల్లో కొన్ని బదలాయించి బదలాయించాలని భావిస్తున్న ధరణి కమిటీ భూ సమస్యల పరిష్కారానికి భూభారతి తరహా కార్యక్రమాలపై చర్చ ఐదు జిల్లాల కలెక్టర్లతో కమిటీ సమావేశం ధరణి సాఫ్ట్వేర్లో మార్పులు చేయాలని కలెక్టర్ల సూచన ఇక ఓయూలో వివేక్ ఘన మనం అంటే ఒక వార్తగా మేము ఒంటరిగా పోటీ చేస్తాం కాంగ్రెస్ తో ఇలాంటి పొత్తులు ఉండవు తేల్చి చెప్పిన మమతా బెనర్జీ భగవంత్ మాన్ సీట్ల షేరింగ్ పై కుదరని ఏకాభిప్రాయం ఎన్నికల తర్వాత మద్దతుపై ఆలోచిస్తామన్న దీది ఏ ప్రపోజల్ ఇచ్చినా తిరస్కరించారని ఫైర్ ఇక పంజాబ్ లో పద్నాలుగు సీట్లు గెలుస్తామన్న విషయానికి వస్తే బెంగాల్ సీఎం మమతా తలకు గాయం పొగమంచు కారణంగా కారు యాక్సిడెంట్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం ఇక బీఆర్ఎస్ ఎంపీపై కేసు అగౌరవంగా అసభ్యకరంగా మాట్లాడారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఫిర్యాదు ఫిర్యాదుతో చర్యలు ఇక కోటర్ మధ్యతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇక హైదరాబాద్ లో క్రికెట్ ఫీవర్ నేడు భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ఉప్పల్ స్టేడియానికి ప్రత్యేక బస్సులు వర్సెస్ హరీష్ రావు బిఆర్ఎస్ లో బాబాబా మరుద్ల కొట్లాట ఇవాళ నలుగురు రేపు ఇవాళ నలుగురు రేపు ఇరవై ఆరు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడం ఖాయం ఇక సిద్ధాంతం అనుభవంలోకి వస్తోంది రాష్ట్రంలో బీఆర్ఎస్ చార్టర్ క్లోజ్ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు ఎప్పటికైనా జరగాల్సిందే ఇది ఒకరొక సిచ్యువేషన్ వస్తే ఏమైతుంది కాంగ్రెస్ పార్టీల పవర్ సెంటర్ మొత్తం కూడా ఉన్నది బీఆర్ఎస్ పార్ట్ల పవర్ సెంటర్ మొత్తం కేసీఆర్ దగ్గర ఉంటుంది లేదు కేసీఆర్ గారు ఏమైనా సైడ్ ట్రాక్ తీసుకుంటే కేటీఆర్ దగ్గర పోయే అవకాశం ఉంటుంది మరి కేటీఆర్ కనుక పవర్ సెంటర్గా మారితే హరీష్ రావు ఏం కావాలి అని ఎప్పటి నుంచో కేటీఆర్ కంటే మునుపటి నుంచే మామతో తిరిగిండి కదా సో హరీష్ రావు గారు ఏం కావాలి మరి హరీష్ రావు డెఫినెట్గా కొంత పెట్టబో పోయే అవకాశాలు భవిష్యత్తులో ఉండబోతున్నాయి అన్నట్టుగా ఒక అంచనా ఎందుకంటే పవర్ సెంటర్ అనేది ప్రతిపక్షంలో ఉంటే నాకు కావాలంటే నాకు కావాలి నాకు కావాలంటే నాకు కావాలని ఒక ఉత్సాహం ఉంటుంది అధికారంలో ఎవరికి వాళ్ళు పనులు చక్కగా చూసుకుంటారు కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఏం చేయాలి మరి ఏం ఉండదు కదా మరి ఆ పార్టీ పవర్ సెంటర్ కావాలి పార్టీ పవర్ సెంటర్ కోసం ఆ జరిగేటువంటి అంతర్గత కలహాల కారణంగా డెఫినెట్గా అది జరగబోతున్నది భవిష్యత్ తరాలకు సంబంధించి భవిష్యత్తు రోజులకు సంబంధించి ముందస్తుగానే కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇటువంటి ప్రతిపక్ష నాయకులు విశ్లేషిస్తున్నారు వాళ్ళ యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక రేవంత్ చుట్టూ కేసీఆర్ టీం కీలక సమాచారం మొత్తం లేకు అధికారంలో బిఆర్ఎస్ కోబట్టులు సెక్యూరిటీ పై ఇంటెలిజెన్స్ నిఘా సిబ్బంది మొత్తాన్ని మార్చేయాల నిర్ణయం కేసీఆర్ వద్ద పనిచేసిన ఏ ఒక్కరిని ఉంచొద్దని ఆదేశాలు అధికారిక సమాచారం బయటికి పొక్కుతుందని ఆగ్రహం ఇక కాంగ్రెస్ నేతల్ని నేతల్ని బట్టలు తీసుకొడతాం అబ్బా ఇక బీఆర్ఎస్ నేతల వార్నింగ్ సీఎం రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే త్వరలో కేసీఆర్ చేద్దాం బీజేపీ కాంగ్రెస్ కలిసే పనిచేస్తున్నాయి వంద రోజుల్లో నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయాల్సిందే కరీంనగర్లో మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు తల ఏమంటారు తలకిందికేసి కాళ్ళు పైకేసినా లేకపోతే అడ్డం నీళ్ళు పడుకున్నా ఏం చేసినా కూడా ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని కూల్చి మీరు సీఎం అవుతారా ఎట్లయితారా ప్రస్తుతానికి మాటకు సంబంధించి అర్థమైతే లేదు కానీ అదే కనుక జరిగితే ప్రజలు ఉరికిచ్చి కొడతారు ఎందుకంటున్నా అంటే ఒక ఐదు సంవత్సరాల కోసం ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ఆ ప్రభుత్వాన్ని దించే హక్కు ఎవరికి ఉంటుంది మళ్ళీ ప్రజలకే ఉంటుంది ప్రజలే నిజానిగా వాళ్ళు వెట్టి వేచారిపోయి ఈ ప్రభుత్వాన్ని ఎందుకోవడం తప్ప అయింది నాయన అని చెప్పి తలు బాదుకునే పరిస్థితి వస్తే అది ఎవరైనా కూడా ప్రజలే నిర్ణయిస్తారు తప్ప ఈ పాలకులు మీ పైసలు నిర్ణయించాయి ఒక అదే కనుక నిజమైతే మీరు అన్నారు కదా బట్టలు కూడా తీసుకుడతామని చెప్పి నిజంగా ముందుగానే త్వరలోనే సీఎం కేసీఆర్ని సీఎంగా చేసుకుందాం మనకు మాట మాట్లాడారు కదా ఆ మాటకి యావత్ తెలంగాణ ప్రపంచం మొత్తం నివ్వరబోతుంది అరే ఏంది మా ఓటుకు అసలు ఉన్నదా లేదా ఒకడేమో రైతులను పోయి రైతు బంధు అనేది అడిగులని చెప్పుతో కొట్టాలంటాడు ఇంకొకరేమో చెప్పుతో కొట్టాలంటారు ఇంకొక రైతు బంధు విషయంలో రైతులను రాజకీయం చేసి రైతు అనే పేరు మీద రాజకీయం చేస్తారు తప్ప ఏవొక్కరు కూడా సోకాళ్ళు వాళ్ళ మీద గౌరవం కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ కానీ కనబడతలేదు ఒక రాజకీయం చేయాలి వరొకరు దాని మీద కప్పించే ప్రయత్నం చేయాలి దాని గురించి రాజకీయం చేయాలి ఇక రకరకాలుగా మీరు ఒక ఈ రాజకీయాలలో రైతులను ఆగం చేసే ప్రయత్నం కనబడుతుంది తప్ప వాళ్ళకి సామాజిక దృక్పాధంతో వాళ్ళకు ముందుకునే వాళ్ళ రైతులను రాజు చేద్దామని ఒక స్లోగన్ స్లోగన్ గా మిగిలిపోయే అవకాశం ఉన్నది రైతు ఏనాటికి రాజుగా ఈ యొక్క రాజకీయాల కొట్లాట వల్ల వంద కోట్లు కొట్టేశాడు హెచ్ఎండి అవినీతి అనకొండ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు బినామీ పేర్లతో వందల కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు విలువైన వాచీలు ఐఫోన్లు ఆభరణాలు స్వాధీనం అదుపులోకి తీసుకుని విచారణ ఇక ప్రభుత్వ శాఖల అవినీతి కంపు ఏసీబీ డీజీ సివి ఆనంద్ సంచలన ట్వీట్ ఇగో ఇవన్నీ పైసలు లెక్క పెడతారు ఇగో మిషన్లు మిషన్లు తీసుకొచ్చి ఆ పైసలను లెక్క పెడుతున్నారు ఎక్కడ శివ బాలకృష్ణ ఇంట్లో రెరా సెక్రటరీగా పనిచేస్తున్నారు శివ బాలకృష్ణ ఇంట్లో పైసలు మిషన్లతో లెక్క పెడుతుంది ఇవన్నీ పైసలు కట్టలే ఇగో ఇవన్నీ పైసలు కట్టలే నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ఇక చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం అర్హులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తాం ఫిబ్రవరిలో మెగా టీచర్స్ జాబ్ మేళా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు ఆయన ఏమన్నాడు నువ్వేం చెప్తున్నావు పాపం మాట్లాడచ్చో మాట్లాడ రాకున్నా ఏదో మాట్లాడేసి ఆయన మెగా జాబ్ మేళా అన్నాడు అది జాబ్ మేళా గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు మంత్రి అయ్యారు మీరు మాట్లాడే ప్రతి మాట తెలంగాణ యావత్ ప్రజానికం చూస్తూనే ఉంటది ఇటువంటి ప్రతిపక్షాలకి ఇటువంటి సో కాల్డ్ పత్రికలకి అవకాశం ఇవ్వకుండా మంచిగా మాట్లాడాలి ఆయన అనాల్సిన మాట ఏంటంటే ఉద్యోగాలను గుర్తించడం ఉద్యోగాలను గుర్తించడం ఉద్యోగాలకు సంబంధించి త్వరలో మెగా డిఎస్సి ప్రకటించబోతున్నామని చెప్పినటువంటి మాటకు సంబంధించి అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం అన్నమాట ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చు కానీ కొంతమందికి మాత్రం ఇచ్చే అవకాశం ఉన్నది డిఎస్సి ప్రకటించబోతున్నాం ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించడం అనే మాట కాస్త ఆ ఉద్దేశంతో మాట్లాడితే ఆయన మాట్లాడరాక మెగా జీఎస్సి జాబ్ మేళ పెడుతున్నాం ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తున్నాడని చెప్పని అన్నాడు మెగా జాబ్ మేళ కాదని జాబ్ మేలే అంటే ప్రైవేట్ వాళ్ళు ఇచ్చి వాళ్ళే ప్రైవేట్ ఉద్యోగాలు ఇక్కడ ఇచ్చేటువంటి వ్యక్తి ఒక ఒక అంశానికి గాను జాబ్ మేలేగా మాట్లాడతాం మనం కానీ ఇక్కడ జాబ్ మేలే కాదని చెప్పింది మెగా డిఎస్సి అన్నాడు దాన్ని దొరికిందే సందన్నట్టుగా కథం ఏస్ పరేసి ఏమని చదువుకున్నదరికి ఉద్యోగాలు ఇవ్వలేము అర్హులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తాం ఈ మాట అన్నట్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఫిబ్రవరిలో మెగా టీచర్స్ జాబ్ మేళా ఈ జాబ్ మేళా అనే మాట వాస్తవం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఆయన ఉద్దేశం అది కాదు ఆయన తెలుసో తెలివకో ఒకటి అనేసింది కానీ మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి దాని యొక్క ఉద్దేశం దాని పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడ ఆయన భువనగిరిలో పర్యటిస్తూ పక్కన మిగులు అయిలై ఉన్నటువంటి పరిస్థితి ఆయన ఆ సందర్భంలో ఒక మాట అంటే ఆ మాటను కాస్త ఇట్లా వక్రీకరించి ఈ రకంగా ప్రయత్నం ఇంకా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇంకో ఇది వీడియో మీకు చూపిస్తా బాబా ఎవరు అమ్మాయి ఏబీవీపీకి సంబంధించిన అమ్మాయి అట ఆ విద్యార్థిని బయట అక్కడ హైకోర్టు దగ్గర ఎక్కడ జియో ఫిఫ్టీ ఫైవ్కి సంబంధించి హైకోర్టు తరలింపు ఎక్కడికి జయశంకర్ యూనివర్సిటీకి హైకోర్టు తరలించాలి బయోడైవర్సిటీ యూనివర్సిటీకి అనేది జియో ఫిఫ్టీ ఫైవ్ జారీ చేస్తే ఆ వంద ఎకరాల భూమి ఇవ్వం మా యూనివర్సిటీని మేము కాపాడుకుంటామంటూ విద్యార్థి అక్కడ విద్యార్థులు మొత్తం కూడా ధర్నా చేపడుతున్నారు సుమారుగా పది పదిహేను రోజులు కావస్తున్నది అక్కడ ధర్నా చేపట్టేందుకు వాళ్ళ యొక్క విద్యార్థుల మద్దతుగా వెళ్ళినటువంటి ఏబీవీపీ విద్యార్థి మా పేరు ఝాన్సీ అట అమ్మాయి పేరు ఆమె ధర్నా చేస్తేందుకు వెళ్తుంటే ఆ స్కూటీ మీద వచ్చి జుట్టుబాటు లాగ కింద వాడేసారు ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇక వాళ్ళకు మీకు తేడా ఉన్నది రేవంత్ రెడ్డి కేసీఆర్ గిట్టనే ఒకప్పుడు ధర్నాలు ఉద్యో ఉద్యోగాల కోసం ధర్నాలు చేయబడితే నిరసనలు చేపడితే విద్యార్థులని విద్యార్థులను కూడా సైతం పోలీసు మగ పోలీసులే వచ్చి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ బూట్లతోని ఖాళీ బూట్లతోని తొక్కి అణచివేసే ప్రయత్నం జరిగింది ఇక్కడ నిజంగానే నీకేమైనా తప్పు జరిగి ఉంటే ఏ రకంగా చిత్రీకరించాలి దాన్ని ఏ రకంగా చెప్పాలి విద్యార్థుల దగ్గరికి వెళ్ళి సంప్రదించి ఏం సమస్య వస్తుంది నిజానికి హైకోర్టు అనేది ట్రాన్స్ఫర్ ఇప్పట్లో అవసరం లేదు దానికన్నా పదే సమస్యలు ఉన్నాయి ఒక ప్రభుత్వ ఆసుపత్రి కట్టు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరంలో నాలుగు దిక్కులు ఉండాలని చెప్పి టీమ్స్ కడుతున్నామో ఎల్బీ నగర్లా ఒకటి అల్వాల్ దగ్గర ఒకటి సనత్నగర్లా ఒకటి గచ్చిబౌన్లా శంకుస్థాపనలు కొట్టి కొబ్బరికాయ చిప్పలు కొట్టి అక్కడ వారేష్ ఉన్నాయి ఈ హాస్పిటల్ కట్టు కేసీఆర్ వదిలిపెట్టిన గ్యాస్ హాస్పిటల్ కట్టు ఎస్ కేసీఆర్ శంకుస్థాపన చేస్తే చేయలేకపోయిన ఆయన చేయలేకపోయిన మేము చేసినామని చెప్పి గిది నిరూపించు హైకోర్టు ఉన్న పలంగా తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది పార్కింగ్ సమస్య పార్కింగ్ సమస్య ఉంటే దానికి ఒక హైకోర్టుతో పాటుగా సరిసమానంగా ఇట్లా నిజాం కాలేజ్ అట్లనే ఉన్నది ఉస్మాని యూనివర్సిటీ అట్లనే ఉన్నది అనేక రకాల బిల్డింగ్ అట్లనే ఉన్నాయి కానీ హైకోర్టే ఎందుకు తరలించాల్సి వస్తుంది సరే హైకోర్టులో ఏదైనా తప్పిదాలు జరిగినాయి అక్కడ బిల్డింగ్ స్థావరాలు బాగాలేవు అనుకుంటే హైకోర్టుకి ఏం చేయాలి ఇక్కడ ఉన్న పరంగా డబ్బులేమో లేవు డబ్బులేమో లేవు రైతు బంధు అటకెక్కింది సమయానికి ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు ప్రజలు ఆయన దళిత బంధు లేదు బీసీ బంధు లేదు పెన్షన్లు లేవు ఇంకేం చూసినా పైసలు లేవు పైసలు లేవు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్న పలంగా ఎందుకు నిర్మించాల్సి వస్తుంది హైకోర్టు భవనాన్ని సరే మీరు నిర్మించాల్సి వస్తోంది అక్కడ నిజానికి మీరు కనుక నిర్మించాల్సి వస్తే ప్రజ ఫస్ట్ ముందుగా అక్కడ విద్యార్థులు ఒప్పించాలి ఉస్మాన్ యూనివర్సిటీ జరిగితే అప్పుడు గతంలో ప్రతిపక్ష పాత్ర పోషించే ఉస్మాని విద్యార్థి మద్దతుగా ఉండమన్నారు కదా మరి ఎందుకు యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా ఉండరా నా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇక్కడ చూడండి ఒక విద్యార్థిని అక్కడ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే జుట్టుబాట్టి మరి లాగి అక్కడ పోలీస్ అధికారి మాట్లాడుతూ సౌండ్ ఆడియో పెడితే ఏమొస్తుందంటే అట్లే ఉంటుంది మరి అట్లే ఉంటుంది ఎందుకు అమ్మ ఆగుతున్నారు ఏమైంది ఎందుకు జుట్లు అంటే అట్లే ఉంటుంది మరి అట్లే ఉంటుంది మరి అంటుందా పోలీస్ అధికారి వెంటనే ఇద్దరు కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ గుర్తించి ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకు చేయాల్సి వచ్చింది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఏదేమైనా అక్కడ తప్పు కానివ్వండి సరైన పద్ధతి కానీ ఏదేమైనా కానివ్వండి ఒక ఒక విద్యార్థిని అక్కడ జుట్టుపట్ల కింద పడమ పద్ధతేనా మీరు వాహనం మీద పోతాం జుట్టుపట్లకితే కింద పడితే మరి జరిగితే ఇంకెవరు ఎవరు సమాధానం చెప్తారు వెంటనే ప్రభుత్వం మీకు వాళ్ళకు తేడా లేదు ఈ చర్యలు చూస్తే కేసీఆర్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం తేడా కనిపిస్తలేదు పెద్ద డిఫరెన్స్ ఏం కనిపిస్తలేదు వెంటనే ఇటువంటి మార్చుకుంటే మంచిది ప్రజలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు సో నిజానికి మీరు చేసేది కరెక్ట్గా అనుకుంటే విద్యార్థులకు సమాధానం చెప్పి దీనికి దీని గురించి అక్కడ విద్యార్థులతో సంప్రదింపులు జరిపి మరి ఎందుకు మీరు అడ్డగిస్తున్నారు హైకోర్టు ఆవరణం వస్తే జరిగేటువంటి నష్టం ఏంటిదని చెప్పి వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇవన్నీ చేయాల్సింది లేదు ముందస్తుగా ఈ జివో పాస్ చేయకపోతే మీరు హైకోర్టు భవనం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ఒక విచారణ కమిటీ వేసుకుందాం ఇంజనీర్తో కమిటీ వేసి ఇది ఏమైనా మార్పులు చెరుపులకి మరమ్మతులకు అనుమతి ఉన్నదా ఇది ఇంకా నిర నికడంగా ఉండగలుగుతారు రీసెర్చ్ చేయాల్సింది హైకోర్టు ముందు ఒక ఎంక్వైరీ లేదు ఒక రీసెర్చ్ లేదు ఏం లేదు ఉన్న పలంగా రాత్రి రాత్రి పోయి హైకోర్టు సుప్రీం హైకోర్టు చీఫ్ జస్టిస్ని కలవడం తెలంగాణలో జియో పాస్ చేయడం ఉన్న పరంగా అంత అవసరం ఏమొచ్చింది సెక్రటరియటే అప్పటి అయ్యా పాత పార్ సెక్రటరీ పని చేయకపోయేదని అని చెప్పి చెప్పింది మీరు కదా మరి హైకోర్టులో పార్కింగ్ సమస్య వస్తే పార్కింగ్ కోసం ఏదైనా వెసులుబాటు కోసం ఇంకేమైనా ప్రయత్నం చేయాలి కానీ పూర్తి బిల్డింగ్ మార్చేస్తారా ఇది ఎట్లుంటుందంటే ఊళ్ళలో పోతే ఇలకడ బాలకు ఇల్లిగాలబెట్టుకుంటుంట ఒక సమస్య ఉంటుంది కదా ఇలకడ బాలకు ఇల్లుగాలబెట్టుకుంటే అయితే సమస్య ఇక ఈ అంశాన్ని కల్లకుంట కవిత ట్వీట్ చేయడం అంద పెద్ద ఎత్తున చర్చనీ అంశం అయింది ఎందుకంటున్నా అంటే మరి మీరు చేసిన కరెక్టే తప్పినవే డెఫినెట్గా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అని ప్రశ్నించడం ఒక రకంగా మీరు నిజమై ఉండొచ్చు కానీ గతంలో మరి మీరు చేసింది ఏంది అని ఏమంటున్నా మీకు నేను ఎదుటివరకు ఒక విషయం చెప్పే ముందు ముందు నేను పాటించాలి నేను పాటిస్తేనే కదా ఇంకోటికి మంచి మంచి కాదని చెప్పి చెప్పేది మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి కింద టైటిల్ వేసి నేనే మద్యం తాగుతాయి ఎట్లా కాదు కదా అట్లనే ఇక్కడ ఏం జరిగింది గతంలో వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్టి ఎట్లా పడితేట పోలీసులను వాడుకొని వాళ్ళని వాళ్ళతోని విద్యార్థుల దాడులు చేయించి నిరసన కారణమే దాడులు చేయించి అక్కడ అరెస్టులు చేయించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామిగా మీరు ఇప్పుడు ఇది మాట్లాడమని ఆశ్చర్యం చేస్తుంది అంటే కేవలం రాజకీయం కోసమే ఏ అంశం దొరుకుతుందా అని చేస్తూ కూర్చుంది ఏం దొరుకుతుందా ఏం దొరుకుతుందా అని చెప్పి రెడీగా కూసున్నట్టు కనపడుతోంది ఇక వన్ డే జాబ్ అట్లా ఉద్యోగం ఇచ్చి ఇట్లా గుంజుకున్నారు సింగరేణి జూనియర్ అసిస్టెంట్ కలరికల్ గ్రేడ్ టూ ఉద్యోగాలకు ఉద్యోగులకు చేదు అనుభవం ఉద్యోగులకి ఎక్కామని సంబరపడే లోపే మరుసటి రోజు రావద్దని మౌఖిక ఆదేశాలు నూట నలభై ఆరు మంది పోస్టులు నిలిపివేసిన సంస్థ నలవ నాలు పైగా కారు నియామకాలకు అడ్డుకట్ట వాటికి భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్ క్రెడిట్ కోసం కాంగ్రెస్ కుట్రని ఆరోపణలు ఇక ఏమైపోయింది ఈ ఉద్యోగాలకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ క్లర్కల్ గ్రే టూ అట ఆ ఉద్యోగాలకు నూట నలభై ఆరు పోస్టులకు సంబంధించి నిలిపివేసిన సంస్థ అనట అయితే గతంలో సింగరేణి సంస్థకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇట్లనే నియామకం జరిగితే గోవా రిసుకపోయిన పేపర్ ప్రశ్న పత్రాలు రాయించడానికి గోవ ఇసుకపోయిన రాయించిన పేపర్ అని తెలంగాణ రాష్ట్రం సంబంధించిన సింగరేణి ఉద్యోగాల కోసం గోవాల పేపర్ ప్రశ్న పత్రాలు తీసుకుపోయి రాయిస్తారా ఆ ఎగ్జామ్లు అయిపోయినాయి అదొక ఎత్తు అయితే ఇది ఒక కొత్త ఎత్తు మళ్ళీ ఏదో జూనియర్ జూనిషన్ క్లర్క్ సంబంధించి చేదు అనుభవం అన్నమాట ఇక మల్టీనేషనల్ కంపెనీలతో ఒరిగేదేం లేదు ఆ సంస్థలతో అభివృద్ధి శూన్యం వాటితో ఉద్యోగాలు ఉపాధి సమానత్వం లభించదు చిన్న పరిశ్రమలు స్టార్టప్లు అవి అవి మింగేస్తున్నాయి సూక్ష్మ చిన్న మధ్య మధ్య తరహా పరిశ్రమల ద్వారానే అభివృద్ధి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు స్టార్టప్లు ప్రోత్సహిస్తాం వెండర్స్ డెవలప్మెంట్ కార్యక్రమంలో బట్టి విక్రమార్క ఇక రైతు బంధును సగం మందికే రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతారా ఇప్పటి వరకు వచ్చింది రెండెకరాలకే తర్వాత వికారాబాద్లో నేవీ రేడా స్టేషన్ ఇక వంద కోట్ల అక్రమాస్తులు రేరా సెక్రటరీ శివ బాలకృష్ణ ఇక కేసీఆర్తో చివరి వరకు కేసీఆర్తోనే ఉంటాం నలుగురు ఎమ్మెల్యే అయితే భేటీ అయ్యిరో రేవంత్ రెడ్డితో మల్లమల్ల కలుస్తాం మేము కలిసింది మా యొక్క ప్రోటోకాల్ విషయంలో నియోజకవర్గ సమస్యల విషయంలో తప్ప మరేది కాదు అంటూ కూడా ఈ యొక్క ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు మెదక్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి గూడ మహిపాల్ రెడ్డి మాణిక్రావు ఇక అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ అవినీతి రెవెన్యూ పోలీస్ రవాణా ఎక్సైజ్ లోనూ ఎక్కువే వైరల్ గా మారిన ఏసీబీ చీఫ్ సివి ఆనంద్ ట్వీట్స్ ఇక ఇది హైలైట్స్ అన్ని కూడా